मीनाक्षी वार्तलकु स्वागतम। ना पेरु मोनिका। इब्राहीमपट्नम मंडलम पोलकंपल्ली ग्रामंलो रेंडो वार्डुलो पलु समस्यलनु मीनाक्षी बालाजी चानल वाल्लु अडिगि तेलुसुकुन्नारु। कंबालपल्ली अनिल मात्लाडुतू रेंडो वार्डुलो उन्न बोर् मोटर वीधि लाइट्लु पनि चेयटं लेदनि पलु समस्यलपै विनति पत्रान्नि ग्राम पंचायती कार्यालयंलो अंदजेयडं जरिगिंदि। वेंटने ई समस्यलनु परिष्करिंचालनि खाली वासुलु कोरारु। ई कार्यक्रमंलो पी दयाकर्, के बालराज, पी पालकिशन, एम उदय, के पवन तदितुलु पालुकुन्नारु। ఈరోజు కోకంపల్లి గ్రామంలో రెండవ వార్డు సమస్యలు తీవ్రంగా ఉన్నాయి। అదేవిధంగా రెండవ వార్డులో వాటర్ లేక వార్డు సభ్యులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు। వీధి దీపాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు। దయచేసి ఈ సమస్య తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాను। అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో లీటర్ ఇవ్వడం జరిగింది। యాచర మండలం గుంగల్ గ్రామంలో మాజీ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాజీ సర్పంచ్ మల్లికార్జున గారి కుటుంబ సభ్యులను ఈ రోజు టిఆర్ఎస్ యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు టిఆర్ఎస్ సీనియర్ నాయకులతో కలిసి స్వయంగా వెళ్లి వారు మల్లికార్జున గారి నివాసంలో వారి కుటుంబ సభ్యులను బంధువులను ఓదార్చడం జరిగింది। వారి మరణం పార్టీకి తీరని లోటు, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని తెలియజేశాడు। మల్లికార్జున గారి కుటుంబం సభ్యులతో పాటు మల్లికార్జున నమ్ముకున్న ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానని వారిని కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది। యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని చూసి ఒకేసారి ఉద్వేగానికి గురైన మల్లికార్జున భార్య కంటతడి పెట్టడంతో ప్రశాంత్ రెడ్డి కూడా కంటతడి పెట్టడం అక్కడున్న వారందరూ కన్నీరు మున్నీరు అయ్యారు। ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కర్ణాటి రమేష్ గౌడ్, యాచరం జెడ్పిటిసి జంగమ్మ యాదయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కేంద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। రంగారెడ్డి జిల్లా మంచాల మండలం మంచాల గ్రామంలో నవరాత్రులు ముగించుకొని నిమజ్జన కార్యక్రమంలో శ్రీ హరిహర మహాక్షేత్రంలో వినాయకుని లడ్డు వేలం పాట వేయడం జరిగింది। గత సంవత్సరం రాజేష్ కుమార్ అనే వ్యక్తి 1,35,000 రూపాయలకు వేలం పాట వేయడం జరిగింది। ఈ సంవత్సరం కూడా 63,016 రూపాయలకు లడ్డు తీసుకోవడం జరిగింది। దీని భాగంగా ప్రజలందరూ కూడా అతడికి కృతజ్ఞతలు తెలిపారు। 24 సంవత్సరాలకే 10వ వార్డ్ మెంబర్గా గెలిచి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది ఉన్నా అందుబాటులో ఉంటానని తెలిపారు। ప్రతి ఒక్క కార్యక్రమమును మనం సక్సెస్ చేసుకునేతో పాటు అదే విధంగా ఇప్పుడు నేను ఇవ్వరైతే నేను జాబ్ చేస్తున్నప్పుడు నేను వార్డ్ మెంబర్ అయిన తర్వాత నుంచి అంత చేస్తే నాకు వార్డ్ మెంబర్ అయినంటే చాలామంది తెలుసు। అంతవరకు ఏదో కొద్ది మంది వరకు మాత్రమే తెలుసు, కానీ ఆల్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ఇవే అని కాకుండా స్కూల్ అనేది డొనేషన్లు చేయడం కానీ ఇలాంటివి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। ఇదే విధంగా మీరు ముందంచెలో పోయి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నామన్న ఇంకోటి అదేవిధంగా సర్పంచ్ గారు అడిగిన విధంగా సీసీ కెమెరాలు మీ యూత్ ఆధ్వర్యంలో వేసిందంటే మిమ్మల్ని చూచి ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్క పనులు చేయనికుంటుంది। కావున మన మొత్తం ఉన్న రంగారెడ్డి జిల్లాలోని మన గ్రామము ఆదర్శం కావాలనేది ప్రతి ఒక్కరిది। నేను 24 వయసులోనే వార్డు మెంబర్ అయ్యాను కాబట్టి ఏంటంటే సహకరించిన ప్రతి ఒక్క వార్డు మెంబర్ కానీ మా వార్డు ప్రజలకు కానీ మరియు అదేవిధంగా గ్రామస్తులకు కానీ ప్రతి ఒక్కరు కలిసి కట్టు ఉంటారు। అదేవిధంగా ఉండి నడిపించి ప్రతి ఒక్కరికి మనం అనేది గ్రామం అంటే ఇదే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాం। థ్యాంక్ యూ। ఆదిపట్ల మున్సిపాలిటీ చైర్మన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు।